లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శ. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గ్లిమ్స్ రివ్యూ చూడబోతున్నాం అన్నమాట. ఓజీ గ్లిమ్స్ వీడియో అన్నారు కానీ ఓజీ గూస్ బంప్స్ వీడియోని పెట్టాల్సింది, బికాస్ ప్యూర్ గూస్ బంప్స్ అండి. ఇంకా బాగా చెప్పాలంటే దే కాల్ హిమ్ ఓజీ, ఇది సినిమా టైటిల్. ఇక్కడ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, బట్ ఇప్పుడు మనం కూడా ఈ గ్లిమ్స్ని ఓజీ అనే పిలుస్తాం, ఎందుకంటే దీని అర్థం వచ్చేసి ఒరిజినల్ గూస్ బంప్స్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ గ్లిమ్స్. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి హైప్ ఎక్కించుకుంటూనే ఉన్నాం. అయితే మొన్నటికి మొన్న అర్జున్ దాస్ ఒరిజినల్ డాల్బీ అట్మాస్ వాయిస్తో ఈ ఓజీ గ్లిమ్స్ వస్తుంది. ఇందులో పవర్ స్టార్ని చాలా చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. అండ్ మెయిన్లీ పీకే బర్త్డే రోజు థియేటర్స్లో గుడుంబశంకర్ రీరిలీజ్ షోస్లో ఈ గ్లిమ్స్ ప్లే అవుతుంది అని తెలిసినప్పటి నుంచి హైప్స్తో చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ అంటూ పీఎస్పీకే ఫ్యాన్స్ అంతా ఒక్క లెక్కను మొత్తుకుంటున్నారు. సోషల్ మీడియా మొత్తం ఇదే బజ్. ఎంత బజ్ క్రియేట్ అయిన తర్వాత వస్తుందంటే కొంచెం డిసప్పాయింట్ చేసిన ఫ్యాన్స్ చాలా చాలా హర్ట్ అవుతారు. అయితే ఎన్ని హైప్స్ పెట్టుకున్నా ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది ఈ గ్లిమ్స్. ఈ ఒక్క గ్లిమ్స్తో పీకేని ఎంత పవర్ఫుల్గా చూపించబోతున్నారో, ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయో, ఆయన లుక్స్కి ఫ్యాన్స్ మతి ఎంతలా చెడిపోతుందో, ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత వాల్యుబుల్గా ఉండబోతున్నాయో, సినిమాటోగ్రఫీతో విజువల్ ఫీస్ట్, బీజిఎంతో హార్ట్ బీట్ రైజ్ అవ్వడం, ఇలాంటివన్నీ సినిమాలో ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పేశారు. అయితే మరికొంతమంది ఆడియో గురించి గ్లిమ్స్ స్టార్టింగ్లో డిస్క్లైమర్ వేసినట్టు, హైప్స్ గురించి కూడా ఒక డిస్క్లైమర్ వేయొచ్చు కదా, థియేటర్లోనే చచ్చిపోతామేమో అన్నట్టు సుజీత్ అన్నపై సరదాగా సెటైర్లు వేస్తూ తమ లవ్ అండ్ థ్యాంక్స్ను తెలియజేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వాటర్లో అడుగుపెట్టిన ఎంట్రీ షాట్కే సగం ఎనర్జీ అయిపోయేలా అరిచారు ఆడియన్స్ థియేటర్లో. ఇక పొగలో నుండి కళ్యాణ్ బాబు బయటకు వస్తుంటే పూర్తిగా పాగలైపోయారు. ఇక ఆ తర్వాత తెర వెనుక పవర్ స్టార్ నరకడం మొదలుపెట్టాక ఆ ఫ్రెకింగ్ బ్లడ్ బాత్ను చూశాక మా హీరోను ఇంత బాగా ఇప్పటివరకు ఎవరో చూపించలేదంటూ సుజీత్కు గుడి కట్టేసేలా మారారు పిఎస్పీకే భక్తులు. ఇక మెయిన్లీ తమనన్న బీజియం నోట్లోకి తీర్థంలా ఒంట్లోకి రక్తంలా వెళ్ళిపోయేసరికి దేవుడి దర్శనంతో పాటు మహాప్రసాదం కూడా తీసుకున్నామని ఫీల్ అయిపోతున్నారు. ఆ తర్వాత డివి గారు బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదని అర్థమై మీరేం కంగారు పడకండి మేము కాసుల వర్షం కురిపిస్తామంటూ ప్రతిజ్ఞలు కూడా చేశారు థియేటర్లోనే. ఫైనల్గా ఈ ఓజీ గ్లిమ్స్ పవర్ స్టార్కి ఒక పెద్ద గిఫ్ట్, ఫ్యాన్స్కి పెద్ద ట్రీట్ ఇచ్చినట్టు అనిపించింది. సో గ్లిమ్స్ ఎండింగ్లో హరీష్ ఉత్తమన్ అండ్ గబ్బర్ సింగ్ విలన్ అభిమన్యు సింగిల్ అని చూసేసాం కదా, అర్జున్ దాస్ డాల్బీ అట్మాస్ వాయిస్ను కూడా వినేశాం. ఇక ఓజీలో విలన్గా చేస్తున్న బాలీవుడ్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి, అండ్ ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డిల రోల్స్ కూడా ఎలా ఉండబోతున్నాయో చూడాలి. That's all for now. So, మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బై బై. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.